అన్ని డిపార్ట్మెంట్లలో కూడా 317 బాధితులు అయితే ఉన్నారు. మనం ఇక్కడ చూస్తున్నాము 317 సంబంధించినటువంటి స్టాఫ్ నర్సెస్, అలాగే మెడికల్కు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సరే, ఎన్ని ఎంత దూరం మీరు ప్రయాణం చేయాల్సి వచ్చింది 317 జీవో వల్ల? ఈ నా పేరు రాపుల్ శేఖర్ అండి, నేను నర్సింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నా. మొట్టమొదటిగా అత్యధిక డిస్టెన్స్ ప్రయాణం చేసేది నేనే స్టేట్లో ఒక్కని అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇంకా నా తోటి ఉద్యోగులు చాలా మంది ఉన్నారని చెప్పేసి. 600 కిలోమీటర్లు అండి, నా నేటివ్ డిస్టిక్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ సార్. నేను ఆదిలాబాద్ పోస్టింగ్ ఇచ్చారు. నా మొట్టమొదటి పోస్టింగ్ వచ్చేసి బషీరాబాద్, వికారాబాద్ డిస్టిక్. అది కర్ణాటక బార్డర్ అయితే ఈ రోజు మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళిపోయినా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి బండ తీర్పు బీఆర్ఎస్. సో ఈ విషయం ఏంటంటే, నా మొట్టమొదటి రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఈ ఇదైతే డిస్టెన్స్ ఏదైతే ఉందో వాళ్ళని మొత్తం పరిగణలోకి తీసుకోవాలి. ఆ తర్వాత న్యూ రిక్రూట్మెంట్ ఏదైతే జరుగుతుందో ఇమీడియట్లీ న్యూ రిక్రూట్మెంట్ కంటే ముందే ఈ 317 జీవో బాధితులకు న్యాయం చేయాలి. గాలరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి సార్ గారు ఇప్పుడు ఈ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఏమన్నారంటే, జూన్ 2 నాడు ఖచ్చితంగా ఈ బాధితులకు అందరికీ న్యాయం చేస్తా అని చెప్పిండు. కాకపోతే సంతోషమే, కాకపోతే మేము నర్సింగ్ ఆఫీసర్ అయిన మేము ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది సార్, 5204 జాబ్ల నోటిఫికేషన్ గత సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చింది. దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసి 7094 పోస్టులకు మన హెల్త్ మినిస్టర్ సారు పోస్టులను పెంచడం జరిగింది. హ్యాట్స్ అప్ టు ద హెల్త్ మినిస్టర్. విషయం ఏంటంటే, ఏదైతే ఎన్హాన్స్మెంట్ చేసిన పోస్టులు ఎంత స్పీడ్గా అయితే జెట్ స్పీడ్తో 4 రోజులు అయినటువంటి మినిస్టర్ గారు మరి ఎన్హాన్స్మెంట్ చేసి నిరుతులుగా పాలిట ఒక దేవుడు అయిపోయిండో, ఇలా మాకు ఆయన కూడా మాకు దేవుడు కావాలి. ఇప్పుడు వచ్చినట్టు కొత్త పోస్టులు 10 రోజుల్లోనే తుది తీర్పు వస్తుంది, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు. అవి కనుక ఇచ్చినట్టయితే ఇప్పుడు మేము దూర ప్రాంతాల్లో ఉన్నాం, పక్క జోన్లో ఉన్నాం కాబట్టి మేము పూర్తిగా స్థానికత కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇది చాలా తీవ్రమైన సమస్య మాది. ఈ మేము పిల్లలము, ఫ్యామిలీ మెంబర్స్, పుట్టకొక్కలము, చెట్టుకొక్కలము దూరం వెళ్ళిపోయినాం, కాబట్టి మేము ఎన్నోసార్లు కోర్టును ఆశ్రయించినాం. మీ మంత్రి దృష్టిలో ఉందా ఇది? ఇప్పుడు దామోదర రాజ నరసింహ దృష్టిలో ఉందా? దామోదర రాజ నరసింహ సార్ ని నేను స్పెషల్ గా ఇచ్చిన సార్, ఈ బ్యానర్ చూడొచ్చు మీరు సైడ్ ఇయ్యండి మేడం. ఈ కలవడం 13వ తారీఖు నాడు, డిసెంబర్ 2023 నాడు కలవడం జరిగింది. సారు సానుకూలంగా స్పందించిండు, చేస్తామని మాటిచ్చిరు, కానీ ఇంతవరకు ఎలాంటి స్టెప్ మాత్రం పడలేదు సార్. ఫార్వర్డ్ చేయడం జరిగింది. పూర్తి నమ్మకం ఉంది కాంగ్రెస్ మీద. ఇది ప్రజా గొంతు, పేదల పాలన, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్తో సాధ్యం కాబట్టి. అంతేకాకుండా మేనిఫెస్టోలో 26 నెంబర్ అభయహస్తం మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో క్లియర్గా మెన్షన్ చేసింది. 26 నెంబర్ పేజీలో 11 హెడ్డింగ్లో ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమం అని రాసింది. అందులో 5 పాయింట్లో మెన్షన్ చేసింది, 317 బాధితులము సమీక్షిస్తాము, దాని గురించి కరెక్షన్ చేస్తాము, అవసరమైతే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు భర్తీ విషయంలో కానీ ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ ఒక క్యాలెండర్లు పర్టికులర్గా రిలీజ్ చేస్తామని మేనిఫెస్టోలో చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ఈ పాయింట్ పెట్టినటువంటి గాలరెడ్డి హర్షవర్ధన్ రాడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే నోటిఫికేషన్ జెట్ స్పీడ్తో జరుగుతుందో అదే స్పీడ్గా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆల్ క్యాడర్లకి ఇమీడియట్గా 317 జీవోల బాధితులకు న్యాయం చేయాలని ప్రత్యేకంగా. ఎంతమంది ఉంటారు మెడికల్ డిపార్ట్మెంట్లో మీకు తెలిసి 317 బాధితులు ఎంతమంది ఉండొచ్చు? దాదాపు ఒక 2000 నుంచి 3000 మంది అన్ని డిపార్ట్మెంట్ ఉండొచ్చు. ఈ నర్సింగ్ ఆఫీసర్ అది స్టాఫ్ నర్స్ అనబడుతుందో వీళ్ళు దాదాపు 500 నుంచి 1000 మంది ఉంటారు. నిన్నగాక మొన్న సార్ మేము మినిస్టర్ని కలవడం, ఇక్కడ ప్రజావానికి వెళ్ళడం జరిగింది. 300 మంది అక్కడ ఆల్రెడీ దివ్య సారంగ మేడం క్లియర్ గా చెప్పింది, ప్రభుత్వానికి విన్నమించమని చెప్పింది. సెక్రటరీలో జాయింట్ సెక్రటరీ మేడం కలవడం జరిగింది, సంగీత మేడం కలవడం జరిగింది, ఆమె కూడా భరోసాని ఇవ్వడం జరిగింది. హైకోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా నిన్న మొన్న సాయంత్రము నాయక్ సార్ ఎవరైతే రవీంద్ర నాయక్ సార్ డిహెచ్ గారిని అక్కడ బైఠాయించిన కోర్టులో సార్ కూడా భరోసా ఇచ్చిండు, ఎట్టి పరిస్థితుల్లో ఆర్డర్స్ ఏమైతే ఉన్నాయో కోర్టు ఆర్డర్ని మేము ఇంప్లీ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మాకు సహకరించిన పోలీస్ వారికి, అధికారులకు, ఇక్కడ ఈ ఈవెంట్ జరుగుతున్నటువంటి ఉద్యోగ నిరుద్యోగుల కోసం, ఏదైతే జడ్పీ ఫంక్షన్లో జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హర్షవర్ధన్ రెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ ఎవరైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు, డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, ప్రజావాణికి అవకాశం ఇచ్చినందుకు. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ 317 బాధితులుగా ఉన్నారు? ఎంత దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది? మేము ఇప్పుడు ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది మనం చెప్పండి. అంటే యాక్చువల్గా మేము నల్గొండ, కానీ ఇప్పుడు చెవేళలో చేస్తున్నాము. ఇప్పుడు మా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల వేసారు, ఇంకా ఇప్పుడు వెళ్ళడానికి మాకు అసలు చిన్న చిన్న పిల్లలతోని వచ్చినాం మేము.